అండ్ మరి ఇప్పుడు శ్రీదేవికి ఎన్టీఆర్ గారికి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండే సార్? శ్రీదేవి సినిమాలో ఆ రామారావు గారి సినిమాలో మనవరాలు క్యారెక్టర్ వేసిందండి, బడిపంతుడు సినిమాలో. అందులో మనవరాడు బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టిలో ఉన్నాడు, పాట పాడింది శ్రీదేవి. ఇక్కడ శ్రీదేవికి ఫ్యామిలీ ఫ్రెండ్ రాఘవేంద్ర. అప్పుడు శ్రీదేవి ఇంట్లో నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఉత్తరాలు రాయడం ఏవి అనుకోవచ్చు ఆ ఇంట్లో. అంటే శ్రీదేవికి మొదటి నుంచి, అది వేరేసారి చెప్తాను, మొదటి నుంచి కూడా వాళ్ళు 100 రూపాయలు ఇంట్లో ఉన్నప్పుడు కాచి నాకు తెలుసు. ఆ రాజేశ్వరం ఏం చేసిందంటే, మా ఇంట్లో మీరు ఉండండి, మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటామంటే నేను డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, చేస్తే దాసరి గారి దగ్గర చేద్దాం అనుకో చేస్తున్నాను, అవకాశం వచ్చింది ఈవిడ దగ్గర అయినా పనిచేస్తుండేవాడిని. అలాంటి శ్రీదేవికి రాఘవేంద్ర రావు గారికి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది. ఈవిని అలాగైనా పైకి తీసుకొద్దామని ఆలోచనతో అంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఇలాగ ఒక అమ్మాయి ఉందండి, చాలా చాలా బాగుంది, చాలా ఫిట్గా ఉండిపోతూ ఉంటే చాలా మంచి పేరు ఇచ్చేస్తుందని వేటగాడు సినిమా అడిగినట్టయితే ఆయన కోప్పటి చెడతాడేమో అనుకున్నాడు ఈయన. ఏమంటే ఇంకా ఫ్రెష్గా ఉంటే మనం మంచిదే కదా, కమాన్ రప్పించండి అన్నాడు అనమాట. ఆ శ్రీదేవి అందరం చూసిన తర్వాత చాలా, వాళ్ళు ఏంటంటే వాడు చాలా ప్రొఫెషనల్స్ అండి సార్. మనం రాలనుకుంటాం కానీ అలా కాదు, హీరో యాక్ట్ చేస్తే హీరోయే, ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసేవాళ్ళు ఎంత నలిగిపోయేవారండి. ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసి నిలబడగలిగింది కొంచెం బక్కగా ఉన్న జయప్రదే, అని మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చి ఏడ్చుకున్నాడు అన్నమాట. బట్ శ్రీదేవికి కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండేది. రామారావు గారు ఇండస్ట్రీలోంచి తప్పుకుంటారనేసరికి ఆయన లో నటుడు ఇంకా పీట్రేగిపోయాడు అన్నమాట. పాటలు వస్తే ఇప్పుడు ఒక టేక్ ఓకే కాదు, 2-3 టేక్లు ఉంటే గానీ ఓకే అయ్యి చెప్పేవారు కదమాట. ఓ మాస్టర్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు, ఒక డాన్స్ మాస్టర్ డైరెక్టర్ చెప్పినా, లేదు బ్రదర్ ఇంకో 2 టేకులు చేద్దాం పెర్ఫెక్షన్ కోసం అనేవాడు అన్నమాట. అది అనుబంధం అంటే ఇప్పుడు హీరోయిన్లందరినీ కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు, సన్నిహితంగా ఉండి అక్కడ వయసు అనేది గుర్తుకు రాదండి, ఆయన వయసు అనేది గుర్తుకు రాదు. అది నాగేశ్వరరావు గారిలో ఉంది, అది వింత మనస్తత్వం రామారావు గారిలో ఉంది. ఆ పాట అనేసరికి నాగేశ్వరరావు గారు తాంబూలం వేసేసుకుంటాడు, నాలుగంతా ఎరగైపోద్ది, ఇంకా హీరోయిన్ తేమో జోకులు వేసి బూతులు మాట్లాడి అన్ని చేస్తాడు. రామారావు గారు కూడా చివరికి వచ్చేసరికి అలాగే తయారు. అది అనుబంధం అంటే హీరోయిన్తో ఎవరు ఆయనతో యాక్ట్ చేసేవాళ్ళు మర్చిపోలేదు. అవును, ఓకే సార్. అని కాకపోతే ఇప్పుడు బాలకృష్ణ అండ్ హరికృష్ణ ఇద్దరు ఉన్నారు ఎన్టీఆర్ వాళ్ళ కుమారులు, వీళ్ళిద్దరిట్లో ఎవరి మీద ఎక్కువ ఇష్టం చూపించేవారు అంటే, ఇక్కడ ఒకటి ఉందండి, బాలకృష్ణ గారు పుట్టినప్పుడు రామారావు గారికి ఏదో మంచి జరిగింది. బాలకృష్ణ గారి తాలూకు బారసాల కూడా చాలా వైభవంగా జరిగింది. రామారావు గారు బాలకృష్ణ గారిని వారసుడిగా అనుకున్నాడు, వారసుడిగా ప్రకటించారు కూడా, నా వారసుడు బాలయ్య బాబు అని. అని మరి చాలా శ్రద్ధ తీసుకునేవారు. తొలి రోజుల్లో మేకపతి చేసి ఎస్ఐ వేసినంత వరకు దగ్గరుండేది ఎన్టీ రామారావు గారి. అంటే బాలకృష్ణ అంటే ఒక వల్ల మారిన ప్రేమ, మామూలు ప్రేమ కాదు అది, అసలు నందమూరి వారసుడు అంటే బాలకృష్ణ అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇప్పుడు తర్వాత ఎవరెవరో ప్రకటించుకుంటారు, దానికి వాడికి సంబంధం లేదు. మరి హరికృష్ణ చదువులో కూడా బాలకృష్ణ బాగుండేవాడు. ఇక్కడ ఒక విషయం ఎవరికి తెలియని విషయం చెప్పాలి, బాలకృష్ణ గారు అంటే తాతమ్మ కళ ఇట్లాంటి సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు, ఇది వెరీ క్లాసిక్ ఆర్టిస్ట్, వెరీ లో అండర్ యాక్టింగ్ చేస్తాడు, న్యాచురల్గా చేసేవాడు అన్నమాట బాలకృష్ణ. అమ్మో ఎంత న్యాచురల్గా చేసేవాడు, ఎంత ముద్దుగా ఉండేవాడు. అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ, ఆ గిటార్ పట్టుకొని చేయడం ఇదంతా ఎంత ముద్దుగా ఉండేవాడు. అయితే ఇక్కడ కృష్ణావతారం వరకు హరికృష్ణ ఓకే, తర్వాత హరికృష్ణకి కొంచెం ఆడ్ లుక్ వచ్చింది. అంటే రామారావు గారు బుక్ అంతా వచ్చింది కానీ ఆ ఫేస్ కొంచెం ఆడ్గా ఉండి కొంచెం ఏదో పింపుల్స్ అయి రావడం ఇది జరిగింది. బాలకృష్ణ అంటే మితిమీరిన ప్రేమ, హరికృష్ణ అంటే నమ్మకం. ఓకే, హరికృష్ణ ఉన్నాడంటే మనకి ఇంకేం పర్వాలేదు, ఏ పని చేసినా అలా చేయించేవాడు అన్నమాట. ఆ సెట్లో ఎవరు పెద్ద వర్కర్స్ ఉండేవారు కాదు కదా, వీలే వర్కర్స్ ఉదయం మార్నింగ్ అయ్యేసరికి సెట్ రెడీ అయిపోవాలంటే హరికృష్ణ దగ్గర నిద్ర మానేసి ఆ సెట్ రెడీ చేసేవాడు అన్నమాట. అది నమ్మకం. రాత్రి 9 గంటలు ఎక్కడి నుంచో పనులు చూసుకొని ఇంటికి వస్తే హరి పిలిచి మనం పద బయలుదేరితే వెళ్ళిపోవడమే. అంటే హరికృష్ణ చైతన్య రథం కానీ కారు కానీ నడిపినట్టయితే నిద్రపోవచ్చు ఆయన, మనకేం ప్రాబ్లం లేదు, కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు అనే నమ్మకం అన్నమాట. అయితే ఒకటి, హరికృష్ణలో బాలకృష్ణకు ఉన్నటువంటి ఆ సౌమ్యత లేదు.
ఏదైనా రూడ్ గా మాట్లాడతాడు, రిలక్టెంట్ గా ఉంటాడు. తర్వాత ఫ్రెండ్షిప్ లేకుండా బాలీబాబు మొదట్లో చాలా చాలా రిజర్వ్డ్ గా ఉండి, చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండి, ఎన్టీ రామారావు తాలూకు ప్రొడ్యూసర్లందరినీ తన ప్రొడ్యూసర్లు చేసుకొని, ఎన్టీ రామారావు గారి తాలూకు అభిమానులందరినీ తన అభిమానులుగా చేసుకొని మంచి ప్లానింగ్తో వెళ్ళాడు. హరికృష్ణ గారికి ఆ ప్లానింగ్ లేదు. సినిమాలు నటనన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు ఆయన. ఇంకా సినిమాలు ఏదో వాళ్ళ కోరిక మీదకేమో శ్రీరాములయ్య, తర్వాత ఏమో ఒక్క మగాడు, ఇట్లాంటి సినిమా సీతారామరాజు లాంటి కొన్ని సినిమాలు మూడు నాలుగు సినిమాలు యాక్ట్ చేశారు, కానీ సినిమాల మీద ఏ రోజు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే సార్.